అంటే ఇది ప్రజల్లో వచ్చినటువంటి తప్పిదం అంటారా? ఎందుకంటే ప్రజలే వాళ్ళకి అవకాశం ఇస్తున్నారు అనేటటువంటిది. ఎందుకంటే ఒక సామాన్యుడు కంటెస్ట్ చేసినప్పుడు, ఒక మిలీనియర్ కంటెస్ట్ చేసినప్పుడు ప్రజల ఓటంతా కూడా ధనికుల వైపు వెళ్ళిపోతున్నటువంటిది మనం స్పష్టంగా చూస్తున్న పరిస్థితి. ఇక్కడ ఎవరు ఎక్కడ పొరపాటు జరుగుతున్నట్టు అట్లాంటి వాళ్ళు చట్టసభల్లోకి రావటం, పాలిటిక్స్ని కమర్షియల్ చేసే పరిస్థితి రావటం ఎట్లా, ఎక్కడ లోపమని మీరు భావించారు? నేను లోపం ఎక్కడ అని భావించాను అంటే పొలిటికల్ పార్టీస్లోనే లోపం అండి సార్, ప్రజల్లో లోపం లేదు. ఓకే, ప్రజల్లో లోపం లేదు. ఇప్పుడు మీరు నేను ఒక సామాన్యమైనటువంటి వ్యక్తులు. ఒక మన భారతదేశంలో 90% మంది ఓకే సార్ ఇప్పటికీ కూడా రేపు కూలీకి వెళ్ళకపోతే, లేకపోతే ఈ నెల పని చేసుకోకపోతే నెక్స్ట్ మంత్ బతకలేని పరిస్థితి. ఓకే సార్, 90% మంది. ఓకే, నాకు తెలిసి ఒక 10% మాత్రమే ఒక నెల పని చేయకపోయినా రెండో నెల కూర్చొని తినగలిగిన స్థాయి ఉంది. అఫ్కోర్స్ శ్రవణ్ కుమార్ని తీసుకోండి, ఒక నెల ప్రాక్టీస్ చేసుకోకపోతే రెండో నెల బ్రతకలేని పరిస్థితి. ఓకే సార్, ఈవెన్ నాలాంటి వ్యక్తికి ఇలాంటి పరిస్థితి ఉంటే ఈ దేశంలో ఆర్థికంగా 10 రూపాయలు వస్తే ఒక ఓటర్ ఉన్నాడు, ఒక 5000 రూపాయలు ఓటు తీసుకొని ఓటు వేస్తున్నాడని మనం అతన్ని నిందిస్తున్నాం. ఓకే సార్, కానీ ఓటర్ ఎలా ఫీల్ అవుతున్నాడంటే ఈఎంఐ కట్టాలి, ఓకే, పిల్లోడికి ఫీజు కట్టాలి, ఇంట్లో సరుకులు తెచ్చుకోవాలి, చీటీ పాట కట్టుకోవాలి. ఒక సాధారణమైనటువంటి ఒక నిరుపేద ఇంటి చుట్టూ 100,000 రూపాయల అప్పులు తిరుగుతూ ఉంటాయి సార్. ఒక ఓటర్ ఒక నాయకుడిని ఒక 5000 రూపాయలు ఇస్తాను అంటే ఆశ పడుతుంది. ఓకే సార్, సో ఈ 5000 రూపాయలు తీసుకొని పలానా ఓడికి ఓటేస్తే ఏమైతే 33 నాటికి ముందు నా కష్టం తీరుతుంది కదా, ఇంట్లో కష్టం తీరుతుంది కదా అని ఆలోచించే ఓటర్ని, ఓటర్ వీక్నెస్ని రాజకీయ పార్టీలు క్యాష్ చేసుకుంటున్నాయి సార్. ఆ క్యాష్ చేసుకొని ఇదిగో నువ్వు డబ్బులు ఇస్తే ఓటేస్తాం. నిజంగా అన్ని రాజకీయ పార్టీలు కనుక ఒక అండర్స్టాండింగ్కి వచ్చి నువ్వు డబ్బులు ఇవ్వద్దు, నేను డబ్బులు ఇవ్వద్దు, ఓటర్ ఎవరికి ఓటేస్తాడో ఓటర్ వేయనివ్వండి అనే కాన్సెప్ట్లోకి వస్తాయా, వచ్చిన రోజునే సిస్టమ్ మారటం మొదలవుతుంది. కానీ అన్నారు ఆ మాట, ఎందుకు అన్నారంటే ఐ విల్ టెల్ యూ. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారికి పవర్ అవసరం సార్. ఎందుకు? తను దోచుకున్నటువంటి డబ్బుని నిలబెట్టుకోవటానికి పవర్ అవసరం. ఓకే సార్, తన మీద ఉన్న కేసులు వెనక్కి పోకుండా ఆయన్ని కాపాడుకోవటానికి పవర్ అవసరం. సో పవర్ అవసరమైన పరిస్థితుల్లో ప్రతిపక్షాలను ఇబ్బంది పెట్టాలంటే పవర్ అవసరం. సో పవర్ అవసరమైన చోట రేపొద్దున కనుక నేను ఎవరికి డబ్బులు ఇవ్వను అని అనుకున్న పరిస్థితుల్లో ఎవరు ఓటేయకపోతే ఇబ్బంది పడతామని, ఈరోజు సంపాదించిన 100,000 కోట్లు రేపు ఇన్వెస్ట్ చేయడానికి నేను సిద్ధం, ఎందుకంటే యూ నో ప్రెటీ వెల్ ఈ 100,000 కోట్లు రేపు 500,000 కోట్లు అవుతాయి, రేపు నన్ను కాపాడుతాయి అనే ఆలోచన. సో ఏ రోజైతే రాజకీయ పార్టీలు దగా చేయటానికి, కోట్లు దోచుకోవటానికి, 100,000 కోట్లు దోచుకోవటానికి, భూములు దోచుకోవటానికి, అనుచరులు దోచుకోవటానికి ఒక దగాకోరు రాజకీయాలు చేస్తాయో వాళ్ళు డబ్బులు ఇవ్వకుండా ఉండటానికి ఇష్టపడరు. వాళ్ళు 100% డబ్బులు ఇవ్వటానికే ఇష్టపడతారు. అది జగన్మోహన్ రెడ్డి కావచ్చు, కాంగ్రెస్ పార్టీ కావచ్చు, తెలుగుదేశం పార్టీ కావచ్చు, వాట్ నాట్, ఏ రాజకీయ పార్టీ అయినా వాళ్ళు దోచుకున్న డబ్బును దాచుకోవటానికి, ప్రజలను వంచడానికి వాళ్ళకి అధికారం అవసరం. కాబట్టి డబ్బులు ఇవ్వము అని చెప్పేటువంటి దమ్ము ధైర్యం గుండె మీద చేసుకొని చెప్పగలిగే రాజకీయ పార్టీ లేదు. ఈ రాజకీయ పార్టీలు ఇలాగే ఉన్నంత వరకు ప్రజలు అలాగే ఉంటారు, డబ్బున్న వారిది రాజకీయం అవుతుంది. ఈ వ్యవస్థ మారదా అంటే ఎక్కడో ఒక చోట మారుతుంది, మన తర్వాత తరం తర్వాత మారుతుంది. కానీ నా పాయింట్ ఏంటంటే అందరు ఇంతే ఉన్నారు కదా అని మనం కూడా దాంట్లో కలిసిపోదామా, లేకపోతే మనం ఏమన్నా ప్రయత్నం చేద్దామా? ఒక వ్యవస్థలో వర్స్ట్ క్యాన్సర్ ఉంది, ఆ క్యాన్సర్ని వీలైనంత వరకు క్యూర్ చేయడానికి ప్రయత్నం చేయాలి తప్ప ఇక క్యాన్సర్ వచ్చింది కదా అని వదిలేయలేం కదా. ఓకే సార్, చివరి వరకు పోరాటం చేయడం కోసం జైభీం భారత్ పార్టీ ప్రయత్నం చేస్తుంది సార్. ప్రస్తుతం మనము చూసినట్లయితే ఇప్పుడు మనము డిస్కస్ చేసే సబ్జెక్టుకు సంబంధించి ఒక 10-15 ఇయర్స్ 20 ఇయర్స్ బ్యాక్ చూసుకుంటే కనుక అప్పట్లో పొలిటీషియన్స్ డబ్బులు ఇచ్చి ఓట్లు అడిగే పరిస్థితి చాలా తక్కువగా ఉండేది, అసలు లేని పరిస్థితులు కూడా చూసున్న పరిస్థితి. ఆ టైంలో ప్రజల జీవన విధానం చూస్తే వర్షాకాలం వస్తే కూలి పనికి వెళ్ళటానికి లేక ఇంట్లో పొయ్యి వెలిగించుకునే పరిస్థితి కూడా లేక 2-3 రోజులు పస్తులు ఉండే పరిస్థితులు కూడా చూసిన నేపథ్యం ఉంది. ఆ టైంలో పొలిటికల్ కరప్షను, పొలిటికల్ కమర్షియల్ మెథడ్స్ లేనప్పుడు అప్పుడు అదే జీవన పరిస్థితి, పోయగలిగిన పరిస్థితి. ఇప్పుడు డబ్బులు ఇచ్చి ఓట్లు కొంటున్నటువంటి పరిస్థితుల్లో ఇప్పుడు కూడా రూపాయి కిలో బియ్యంకు సంబంధించినటువంటి పరిస్థితి ఏంటి సార్? అంటే ఒక 10-20 ఇయర్స్ మారిన రాజకీయ వ్యవస్థలో మార్పులు వచ్చినా, అంటే అప్పుడు డబ్బులు తీసుకొని రాజకీయ నాయకులు, డబ్బులు ఇవ్వని రాజకీయ నాయకులు, ఇప్పుడు డబ్బులు తీసుకునే వాళ్ళు ఇచ్చేవాళ్ళు తయారయ్యారు, ఎక్కడ వస్తుంది సార్ ఇది బ్యాలెన్సింగ్ కోల్పోవటం ఏంటి అంటే మీరు ఏం గమనించారు మీ యొక్క లైఫ్ ఎక్స్పీరియన్స్లో? అంటే గమనించడం అంటే డబ్బులు తీసుకునేవాళ్ళు ఇంట్రెస్ట్గా ఉన్నారు, ఇవ్వడానికి ఇంట్రెస్ట్గా ఉన్నారు.
ఈ రెండు బ్యాలెన్స్ చేసేదానికి ఏ ఒక్క పార్టీ అయినా వ్యతిరేకంగా ఉంటే తప్ప మార్పు సాధ్యం కాదు. ఇప్పుడు డబ్బు ఇవ్వటానికి డబ్బు, ఇప్పుడు మునుగోడ ఎలక్షన్ చూడండి, ఓకే సార్, మీరు డబ్బు మాకు ఇవ్వలేదని కొంతమంది ఓట్లు వేయటం మానేశారు సార్. నేనేమంటానంటే ఓటు వేయకపోతే పనిష్మెంట్ ఫాలో అవ్వాలి. ఓకే సార్. ఈ చట్టం చేయాలి ఎలక్షన్ కమిషన్. ఓకే. ఇప్పుడు నేను ఓటు వేయకుండా ఇంట్లో కూర్చున్నాను అనుకోండి, ఇప్పుడు హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఎలక్షన్లో 35% 34% నమోదైంది. వాట్ అబౌట్ 70%? ఓకే, వాళ్ళకి ఈ దేశంలో ఉంటూ ఈ దేశంలో ఉన్నటువంటి ఎందుకు రాలేదు హైదరాబాద్ లో, ఎందుకు రాలేదు ఓటు వేయడానికి? అంటే ఎలక్షన్ అని మీకు ఒక రోజు సెలవు వస్తే మీరు ఇంట్లో కూర్చొని చికెన్లు మటన్లు వండుకోవడానికి ఇష్టపడుతున్నారు తప్ప మీరు ఒక రోజు వచ్చి ఓటు వేయడానికి సిద్ధపడటంలా? ఓకే. అంటే డబ్బులు తీసుకొని ఓటు వేయడానికి ఇష్టపడుతున్నారు తప్ప వాలంటీర్ గా వచ్చి ఓటు వేయడానికి ఇష్టపడటంలా? ఈ కారణంగానే ఈ సిస్టమ్ బ్యాలెన్స్ తప్పుతుందండి. ఓకే. దీనికి పాయింట్ ఎట్లా అంటే నా దగ్గర ఆన్సర్ లేదు అది. ఓకే సార్. అబ్సల్యూట్లీ ఆన్సర్ దొరకని ప్రశ్నలో ఇది ఒకటి. ఓకే సార్. ఇది ప్రజలు తప్ప కాదు, రాజకీయ నాయకులు తప్ప వాళ్ళు కాదు. కోడి ముందా గుడ్డు ముందా సార్? ఓకే. ఏది సమాధానం చెప్పండి మీరు, కోడి ముందా గుడ్డు ముందా? సమాధానం చెప్పలేము, దానికి ఆన్సర్ లేదు. వీళ్ళు ఏమంటారు, రాజకీయ నాయకులు ప్రజలు డబ్బులు అడుగుతున్నారు కాబట్టి ఇస్తున్నాం అంటారు. ప్రజలు ఏమంటున్నారు, వాళ్ళు ఇస్తున్నారు కాబట్టి మేము తీసుకుంటున్నాం అంటారు. వేర్ ఇస్ ద బ్యాలెన్స్? ఓకే. అసలు చెక్ పాయింట్ ఎక్కడ? వీళ్ళకి చెక్ పాయింట్ ఎక్కడ అంటే ఒకటే ఒకటి చెక్ పాయింట్ సార్. మీరు ఎమ్మెల్యే, ఓకే, మీరు అక్రమంగా ఒక కొండను తవ్వి ఒక నెలకి ఒక 25 లక్షల రూపాయలు తీసుకుని ఒక 5 సంవత్సరాల్లో 50 కోట్లు సంపాదించారు. ఓకే సార్. మీ మీద అవినీతి ఆరోపణలు వచ్చి మిమ్మల్ని తీసుకొచ్చి లోపలేసి మిమ్మల్ని విచారణ చేసి మీకు జైలు శిక్ష వేలైనప్పుడు ఈ కరప్షన్ ఇంతటితో ఆగదు. ఓకే సార్. ఏమనుకుంటాడు శ్రవణ్ కుమార్ అనేవాడు ఎమ్మెల్యేగా అయ్యి సార్ 30 కోట్లు ఖర్చు పెట్టి ఎమ్మెల్యేగా అయ్యి 370 కోట్లు సంపాదించుకున్నాడు. అతనికి పోలీసులు సెక్యూరిటీ ఇచ్చి ముందుకు తీసుకెళ్తున్నారు, పోలీసులు అతన్ని అరెస్ట్ చేయటం లేదు. మీరు ఒక కానిస్టేబుల్ని 100 రూపాయలు అరెస్ట్, 100 రూపాయలు లంచం తీసుకుంటే దొరకమనండి సార్? ఒక ఎస్ఐని 1000 రూపాయలు లంచం తీసుకుని దొరకమనండి? ఓకే. ఒక డిఎస్పీని 10,000 లంచం తీసుకుంటే దొరకమనండి సార్? 5 సంవత్సరాలు అతనికి డిస్మిస్ చేసి సర్వీస్లో నుంచి సస్పెండ్ చేసి 20 సంవత్సరాలు కోర్టుల చుట్టూ తిప్పుతారు. ఓకే సార్. 100 రూపాయల కోసం కోర్టుల చుట్టూ ఇప్పటికీ తిరుగుతున్నటువంటి ఎంప్లాయీస్ని కొన్ని వేల మంది నేను చూస్తున్నాను. ఓకే సార్. 100 రూపాయల కోసం అదే రాజకీయ నాయకుడు అయితే 45,000 కోట్ల రూపాయల అటాచ్మెంట్స్ జగన్మోహన్ రెడ్డి ఆస్తులు. ఓకే సార్. ఈస్ బీయింగ్ నౌ హీస్ అ చీఫ్ మినిస్టర్. ఓకే. జెడ్ ప్లస్ కేటగిరీలో తిరుగుతున్నాడు. ఓకే సార్. దిస్ ఈస్ ఇది వ్యవస్థలకి నాయకులకి ప్రజలకి చాలా గొప్పగా కనిపిస్తుంది. ఓకే. ఇప్పుడు రాజకీయాల్లోకి రావాలనుకున్న వాళ్ళు ఎవరైనా ఒక 100 కోట్ల రూపాయలు తీసుకొని జైలుకి వెళ్ళి ఒక 5 సంవత్సరాలు జైలు శిక్ష పెడితే రాబోయే ఎలక్షన్లో ఏమనుకుంటాడు, నేను ఎవడన్నా కరప్షన్ చేయాలంటే ఇదిగో పలానా వాడికి శ్రవణ్ కుమార్కి శిక్ష పడింది కాబట్టి మనం రాజకీయాల్లోకి వెళ్ళాలి అంటే డబ్బు సంపాదించుకోకూడదు, రాజకీయాల్లోకి వెళ్ళాలి అంటే ప్రజాసేవ చేయడం కోసమే వెళ్ళాలి అని రాబోయే వాడికి ఒక భయం ఉంటుంది. ఈ 100 కోట్లు దోచుకున్న రాజకీయ నాయకుడు వాడు సేఫ్ సైడ్ లో వెళ్ళిపోయి సెక్యూరిటీని పెట్టుకొని అధికారం అనుభవిస్తూ పోలీస్ క్యాడర్లో తిరుగుతుంటే నాకేమనిపిస్తుంది, అరే శ్రవణ్ కుమార్ 100 కోట్లు దోచుకున్నా కూడా ఏం కాలేదే, సుబ్బారావు 100 కోట్లు దోచుకున్నా ఏం కాలేదే. సో రాజకీయాల్లోకి వెళ్ళి పెట్టుబడి పెట్టి తద్వారా అధికారాన్ని సంపాదించి మినిస్టరో ఎమ్మెల్యేనో అయితే మనం డబ్బుకు డబ్బు కూడా సంపాదించుకోవచ్చు, వాళ్ళ మీద ఏ విధమైనటువంటి లీగల్ పనిష్మెంట్ ఫాలో అవ్వదు అనే సిగ్నల్ సమాజంలోకి వెళ్ళిపోయిందండి. అంటే ఏ తప్పు చేసినా రాజకీయాల్లోకి వెళ్తే బయటపడిపోతాం, రాజకీయాల్లోకి వెళ్తే బయటపడిపోతాం ఒకటి సార్, రాజకీయాల్లోకి వెళ్ళి తప్పు చేసినా దొరకం ఒకటి. ఓకే సార్. రెండు, ఇప్పుడు సీఎం రమేష్ ఉన్నాడు, ఓకే సార్, బీజేపీలో జాయిన్ అయిన దగ్గర నుంచి ఏమీ లేదు. ఓకే. సృజనా చౌదరి ఉన్నాడు, బీజేపీలో జాయిన్ అయిన దగ్గర నుంచి ఏమి లేదు. అంటే ఎక్కడెక్కడైతే తప్పులు చేస్తారో వాళ్ళందరూ అధికారంలో ఉన్న పార్టీలోకి వెళ్తే మీ మీద కేసులే ఉండవు. ఓకే. ఈ సిస్టమ్ రాజకీయాల్లోకి రావడంతో రాజకీయాలన్నీ కూడా ఎవడైనా సరే రాజకీయాలని ఒక లుక్రేటివ్ బిజినెస్ మైండ్ తోటి చూస్తున్నారు తప్ప ఇక్కడ రాజకీయాల్లో ఈ అవినీతి లేని రాజ్యం, సమాజం, తొక్క తోలు ఇవన్నీ ఉత్తమాటలే, ఏమీ లేవు. మాలాంటోడు వచ్చినా ఈ రాజకీయాల్లో ఎప్పటికీ గెలవలేడు. శ్రవణ్ కుమార్ యాజ్ అన్ ఇండివిజువల్గా ఉన్నంత వరకు, ఈ సిద్ధాంతాలతో ఉన్నంత వరకు ఒక వార్డు మెంబర్గా కూడా అవలేడు సార్. అవలేడు. మేమేదో రాజ్యాధికారము ఇవన్నీ పులిహార కబుర్లు చెబుతున్నాం, ఈ కబుర్లు ఏమి ప్రజల దగ్గర నిలబడవు. ప్రజలు ఒకటే కోరుకుంటున్నారు సార్, నువ్వు ఎమ్మెల్యే అవ్వాలా, 50 కోట్లు ఖర్చు పెట్టు, 5,000 ఇవ్వు, ఓకే, సాయంత్రానికి మందు బిర్యానీ ఇవ్వు. ఎందుకు పక్క పార్టీ వాడు ఇస్తున్నాడు, నువ్వు ఇవ్వకపోతే నువ్వు వేస్ట్ క్యాండిడేటే అంతేగా సార్, ఓకే, నువ్వు ఇవ్వకపోతే ఇంకా నువ్వు రాజకీయాల్లో పనికిరావు, గెడవు. అమ్మా నేను మంచోడిని, జడ్జి పోస్ట్ రిజైన్ చేసి వచ్చాను, మీకు సేవ చేస్తున్నాను, ఇవన్నీ చాలా మంది నేను చూశాను సార్, ముందు ఇవన్నీ ఇచ్చి మాకు అప్పుడు మీ మంచి గురించి ఏందని చెప్పండి, వి విల్ థింక్ అప్.
ఓకే సార్. ఈ వ్యవస్థ అండి, ఈ వ్యవస్థని మార్చకపోతే మన భావితరాలు పాలిటిక్స్లోకి రావటానికి నిద్రలో కూడా ఆలోచించారు.